కర్నూలు జిల్లాలో దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. పత్తికొండలో దాడి జరిగిన మరునాడే మంత్రాలయ మండలం వగునూరు ఊరి చివరిలో ఉన్న చెరువుకట్ట నరసింహస్వామి విగ్రహమును రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. తాజాగా ఆధోని రైల్వే స్టేషన్ సమీపంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. పోలీసులు దేవాలయాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఇలాంటి దాడులు జరుగుతుండటం పోలీసులకు ఒక సవాల్గా మారింది. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హిందువులు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్న రెండవ పట్టణ పోలీసులు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు గౌడ్ అందిస్తారు. మధు చెప్పండి, ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి, విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు, దాడులు కట్టడికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? థ్యాంక్ యూ శిరీష. కర్నూలు జిల్లాలో దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని చెప్పవచ్చు. అయితే మొన్న పత్తికొండలో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ధ్వంసం చేసిన సంఘటన మరొక ముందే, అయితే నిన్న కూడా మంత్రాలయంలో కూడా ఈ దేవాలయంపై దాడి జరగడం జరిగింది. అయితే దీనిపై మరి దీని గురించి పోలీసులు ఆరా తీసేలోపే మళ్ళీ ఈ దాడులు వరుస దాడులు జరగడం అనేవి జరుగుతుంది. మొత్తం మీద ఇదే దుండగులు, గుర్తు తెలియని దుండగులు దేవాలయాలను టార్గెట్ చేశారని చెప్పవచ్చు. అయితే మంత్రాలయంలో ఘటన మరొక ముందే ఈ రోజు కూడా ఈ పోలీసు దేవాలయాలపై దాడులు చేసిన సంఘటన చోటు చేసుకుంది. దీంతో హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆదోని రైల్వే స్టేషన్ సమీపంలో వెలిచిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు దాడి చేయడం అయితే జరిగింది. దీనిపై ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, ఈ హిందువులు మొత్తం ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే మొత్తం మీద ఈ పోలీసులు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడుల నేపథ్యంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ పక్కిరప్ప కూడా ఈ గట్టి భద్రతా చర్యలు ఆలయాల వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే ఆలయాలు ఉన్నాయో ఆ ఆలయాలకు సీసీ నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాలని కూడా స్థానిక పోలీస్ స్టేషన్లకు కూడా గైడ్లైన్స్ సూచించడం జరిగింది. అయితే ఎన్ని గట్టి భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ ఏదో ఒక చోట దాడులు అనేటివి చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే మొత్తం మీద వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆదోని డిఎస్పీ వినోద్ కుమార్ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని న్యూస్ టీమ్ ద్వారా వివరాలు సేకరించే పనిలో పడ్డారు. మొత్తం మీద కర్నూలు జిల్లాలో దేవాలయాలకు భద్రత కరువైందని చెప్పవచ్చు శిరీష్. రైట్, థ్యాంక్ యూ మధు.